ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీడియాలో చూడటం జరిగింది. మన రాష్ట్రానికి నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే, మనకి నదీ జలాలు రాకుండా అడ్డుపడతా ఉంటే, మన హక్కుల్ని మనం కాపాడటం పోయి స్వయంగా తన చెల్లెలు షర్మిల కూడా ఒక్క చుక్క నీటిని కూడా బయటకు పోనేమో అని చెప్పి తెలంగాణలో కూర్చుని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ తెలంగాణ అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు అడ్డగోలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నా కూడా ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారిని దొంగ అని నరరూప రాక్షసుడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నా కూడా స్వయంగా తన తండ్రి వారసత్వాన్ని తనకే హక్కుగా భావించి మరి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఈ రోజున రాష్ట్ర ఈ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యి సిగ్గు లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవటం చాలా దారుణం. మన రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళని కాపాడటం కోసం నేను స్పందించలేకపోతున్నాను అని చెప్పి చేతగాని నిజంగా అసమర్థ వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.